మంచి వార్తలు. ఎవరి నెత్తిరాతలు ఎలాగ ఉండబోతున్నాయో, ఎవరి రాజ్యాలు కూలనున్నాయో, ఎవరికి ఏ పదవులు అంటనున్నాయో, ఎవరికి రాజకీయ బలము పెరగనున్నదో, ఉగాది పచ్చడికి ఎంతటి చరిత్ర ఉన్నదో, ఈ నర్సయ్య తాత, ఈ నర్సయ్య తాత జ్యోతిష్య జాతకానికి అంతే చరిత్ర తోడుగా ఉన్నదో. అయ్యవారు అయ్యవారు అటకంతా, అయ్యవారి పెండ్లం పుట్టుకంతా అన్నట్లు ఎప్పుడు ఊర్లో పెట్టుకునే మా నర్సయ్య తాత, రాజకీయాల లొల్లి పెట్టుకునే మా నర్సయ్య తాత ఏందో సడన్ గా స్టూడియోలోకి వచ్చాడు. అసలు ఆయన లొల్లేందో, ఆయన కథ ఏందో, అసలు ఆ జాతకాల గోలేందో ఆయన అడిగి తెలుసుకుందాం. మళ్ళా ఏమి తాత రాజకీయ నాయకుల గోల, నీ గోళ అందరూ చూస్తున్నాను నిన్ను. మళ్ళా చూసేదే ఉంది పిల్ల, ఈ చదవడం కాకపోతే ఇదేమన్నా సోని పురాణం అనుకుంటున్నా చిత్రాంగే, మన అమ్మాను సుందేశం కోసమే నేను ఇయ్యాల దీనికి వచ్చిన అడవిసి పెట్టి ఇయ్యాల కథ మొదలం అంతా పూసకొచ్చినట్టుగా మన ఉగాది పంచాంగంలో చెప్పుకుందా పిల్ల. అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాజకీయాల జాతకాలు తెలుసుకునే కంటే ముందు అసలు నా జాతకం ఎట్లుందో మా నర్సయ్య తాతను అడిగి తెలుసుకుందాం. మళ్ళా విన్నావా తాత చెప్పు, నా జాతకం, నా జాతకమే తెరే పిల్ల చెయ్యి ముయ్యేనోరు పానమంత గాయి గాయి నోరంత రోయి రోయి. ఇవన్నీ తాత నాదా నీదా, తాడుకు పట్టిలేదు తగుడుకు పట్టిలేదు గుంతకెందుకమ్మ గుంతులాట అన్నట్టు నీది కాకపోతే నాదేంటైతే సాక్షి. ఇంతకీ నా జాతకం ఎట్లుందో కానొస్తుందా తాత? సూర్యబలం చిన్నబోయింది, చంద్రబలం తగ్గింది, ఇంటిలో నీ భర్త రాజకుమారు, ఇంటిలో నీ భర్త రాజకుమారు బలం నీ మీద ఎక్కువైంది చిత్రాంగి. అవునా, నిజమే తాత, ఈ మధ్యన మా ఆయన దేకట్లేదు, అసలు బయటకు పోయి ఏం చేస్తున్నాడో ఏంటో జరి చెప్పరాదే. అయ్యలకు మియ్యలకు అప్పు తెచ్చి పెడుతుండు, నడువంగ నీకు సమితిని తెచ్చి నీ సంసారానికి పెట్టబోతున్నాడే. అదేంది జాత, జాతకం చెప్పమంటే ఈడ చెప్తున్నావు ఇట్లా చెప్తున్నావు? అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది నాకు, ఇంత కష్టం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏడుకంటే ఏడ్చేసేది నేను చెప్పినట్టు చేస్తే నీ కొమ్ము పట్టుకొని తిరుగుతాడు. ఏంటి తాత అది జరి చెప్పరాది? ఈరోజు నీ నెత్తి మీద కయమాడుతున్న రాహువు కేతువుకు ఉగాది పచ్చడి వినిపించు చిత్రాంగి. ఉత్త పుణ్యానికే పూసుకపోతని నీ నెత్తి మీద ఉన్న దోషము, దోష కాదు దోషము. దోషమా? ఏం దోషం తాత? ఉగాది పచ్చడి తినిపించు నీ మొగలికి. తినిపిస్తే పోతుంది దోషం. సరే మళ్ళా నువ్వు చెప్పినట్టే చేస్తా. లైన్ కట్టి మీ పిల్ల. అమ్మయ్యా ఉగాది పచ్చడి తోటి నా జాతకం అయితే సెట్ అయిపోతుంది. తాత కొంచెం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాతకం చెప్పరాది ఎట్లుందో చూసి.
ఉసురు దప్పడు ఉండేడు దెబ్బ దప్పదు అన్నట్టు ఈ నర్సయ్య తాత జ్యోతిష్యానికి తిరుగుండదు కూనా. తాత జగ చూసి మా సీఎం జాతకం ఎట్లా ఉందో చెప్పు మంచిగా. రామచంద్ర దేవతల గురువు అయిన బృహస్పతి కడకు జరిగిపోతుండు పిల్ల, రానున్న రోజుల్లో పెద్ద కాశారమే రేవంత్ మెడకు చుట్టుకోబోతుంది. చిత్రానికి 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 అమ్మో ఏమైపోతుందండి తాత. తొమ్మిదవ పాదములో ఉండవలసిన కుజుడు నాలుగవ స్థానానికి దిగజారుతుండు. పదవి గండము పొంచి ఉన్నట్లు శాస్త్రము చెబుతుందే బాల. ఏంది తాత అంత మాట అనేసినావు? అర్థమవుతుందా? అయితే బీజేపీ వాళ్ళు కారు పార్టీ వల్ల కుట్రే తాత నాకు తెలిసి. కాదే పిల్ల కాదు, పాత చింతకాయ పచ్చడి లాంటి కాంగ్రెస్ పెద్ద ముత్తైదువులే. నాకు సీఎం కురిసి నాకు సీఎం కురిసి నాకు సీఎం కురిసి అని కలవరిస్తున్నారే నిద్రలా. అవునా, నేను బయట వాళ్ళు అనుకున్నాను, ఇంట్లో వాళ్ళే ఇంత కుట్ర చేస్తున్నారా? ఐదుగురు మంత్రులకు సీఎం కురిసిపై ఆశ ఉన్నట్లు శాస్త్రము చెబుతుంది. ఇంటి దొంగల ఈశ్వరుడైన పట్టుకోలేడే, ఇది జగమెరిగిన సత్యము. అవునా చెప్తుంది? అవును తాత, నువ్వు చెప్పింది అక్షరాల నిజమాయే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడట. మరి సీఎం రేవంత్ రెడ్డికి పదవి గండం ఎట్లా తప్పుద్ది తాత? రేవంత్ బలము పెంచుకుంటేనే వీళ్ళు ఐదుగురు మూలకు మునుకుంట కూసుంటారు బాల. లేకపోతే రేవంతును లెక్క పెట్టరు. ఈ రకంగా శాస్త్రం చెప్తున్నది బాల. ఐదుగురు మంత్రులు మూలకు కూసుంటేనే ఏమన్నా, లేకపోతే మాత్రం రేవంతం అయ్యా ఇగో తందానాత్తానే తందానా అని భజన చేసుకోవాల్సి వస్తుంది అని ఈ శాస్త్రం చెప్పుడు మొదలు పెట్టింది. అలానా, రేవంత్ రెడ్డి జాతకం అట్లుంటే మళ్ళా కేసీఆర్ జాతకం ఎట్లుంది తాత? అయ్యయ్యో అయ్యయ్యో, కేసీఆర్ నీకు ఎంత కష్టం వచ్చేసారు. అయ్యయ్యో అయ్యయ్యో, కేసీఆర్ నీకు ఎంత కష్టం వచ్చేసారు. రేపో మాపో అన్నట్టే నీకు దగ్గరికి వచ్చింది సారు. రేపో మాపో అన్నట్టే నీకు దగ్గరికి వచ్చింది సారు. జాతకం చెప్తుండే పిల్ల. అయ్యో ఏంటి తాత అంత మాత్రం అనేసినావు, అసలు కేసీఆర్ కు ఏంటది దగ్గరికి వచ్చింది? జైలుకు పోయి సిప్పకూడు తినే కాలము దాపురమైతుంది. సిత్రాంగి ఈ శాస్త్రము రాసుకొని వచ్చిందే సిత్రాంగి. అయ్యో భగవంత, ఇప్పటికే మా కవితక్క జైల్లో కూర్చుంది, మళ్ళా మా సార్ కూడా ఇంత కష్టం వస్తుందా దేవుడా? అయ్యో ఏడు చిత్రాంగి ఏడు.
రాహు కేతువు పదురుకొని రాహువు కేతువు బదురుకోని కేసీఆర్ దరిద్ర రేఖను తరుమబోతున్నారు. తాత, కేసీఆర్ జైలుకు పోకుండా ఉండే మార్గం ఉందా తాత? లేదు లేదు బాధా, లేదు. జైలులో చిప్పకూడు మరి కేసీఆర్ చిప్పకూడే కేసీరామును మళ్ళా సీఎం చేయబోతున్నారా అని శాస్త్రములో ఉన్నది. నిజమా తాత? ఎట్ట కారు పార్టీలోంచి చెయ్యి పార్టీలోకి వలస పోయిన నాయకులను మునుపటి కార్యకర్తలకు పొసుగక వర్గాలుగా ఏర్పడి మళ్ళా మూడేళ్ల తరువాత కాంగ్రెస్ను వీడి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యి కేసీరామును మళ్ళా సీఎంను చేసి కళ్ళారు చూసుకుంటారు అని శాస్త్రము చెప్పబడుతున్నది. చిత్ర నిజమా తాత? అబ్బబ్బబ్బబ్బా, నీ పంచాంగం మాత్రం భలే ఉంది తాత. మరి ఏందనుకుంటున్నావు పిల్ల? నర్సయ్య తాత అంటే మరి బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి జాతకం ఎట్లుంది తాత? రామచంద్ర, కిషన్ రెడ్డి జాతకము కింద మీదనే ఉంది కానీ పిల్ల, ఊరు ముందరి శేను కాకుల పాలు అన్నట్టు కిషన్ రెడ్డి నవ్వుల పాలు కాబోతుండు అని శాస్త్రం చెప్తుంది. అయ్యో అవునా తాత? అయ్యో, అంత పెద్ద మనిషికి అవమానమా? రామరామ, ఎందుకలా అవుతుంది తాత? బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి ఉడవీ పాపము ఒడిగట్టుకున్నాడే చిత్రాంగి. ఎంతైనా కిషన్ రెడ్డి సీనియర్ లీడర్ కదా తాత. ఏం సీనియర్ పిల్ల, నీ బొంద సీనియరు? బండి సంజయ్ చుట్టూ నవగ్రహాలు నాట్యమాడుకుంటా బీజేపీ పార్టీని ఉరకలబెట్టి చుట్టే కిషన్ రెడ్డి ఓర్వకపాయ్. గట్లా ఓర్వకపోయేసరికి శని అడుగడుగున అడ్డుపడి కిషన్ రెడ్డిని కిందికే దొక్కుతుంది పిల్ల. ఓ శాస్త్రం కన్నారా చూపెడుతుంది. అయ్యయ్యో, మరిట్ట తాత, కిషన్ రెడ్డి జాతకం బాగుండాలంటే తెలంగాణలో బీజేపీ పెత్తాలని బండి సంజయ్కి అప్పగిస్తే అప్పుడు కిషన్ రెడ్డి దోషము తొలగిపోయి బీజేపీ పైకి వస్తుంది. అర్థమైందా? పెత్తానముడ కాలే కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అంటగడితే అప్పుడు బీజేపీ సర్రున బూర ఊపినట్టు ఊపుతుందని శాస్త్రం చెప్పుకొస్తుంది పిల్ల. ఇంటుండ్రా బీజేపీ వాళ్ళు, ఇందుకే తెలంగాణలో బీజేపీ లేస్తలేదట. అరే తాత, మరి ఏపీ సంగతికి వస్తే ఏపీలో జగన్ జాతకం ఎట్లుంది? జగను 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 జగను, ఏంటి తాత అట్లా శోకం పట్టివి? జగన్ జాతకానికి ఏమైంది? అడుగడుగున శనిదేవుడు అడ్డుపడుతున్నాడు చిత్రాకి.
సొంత శల్యతోటే శర్మిల సీతమ్మతోటి బదనామయ్యి బజార్ల పడుతున్నాను జగను చిత్రాంగి పగోడికి కూడా దాని కాశారు ఏపీలో జగన్కు వచ్చింది చిత్రాంగి. ఇక ఎట్ట దాటుకుంటాడు జగను? ఇగో కీలకంగా శాసనం చెప్తుండే పిల్ల. ఇదిగో సొంత చెల్లెళ్ళు జగన్ ను దగ్గర తీయకపోయినా ఏపీ ప్రజలు మాత్రం ప్రాణం ఇస్తున్నారు తాత. లేదు 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 చిత్రాంగి, కుజుడు కిందికి గుంజుతుండు, బుధుడు బుద్ధి తప్పి తిరుగుతుండు, కాబట్టి నవరత్నాల పేరు మీద ఫిరి 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 అని జనాలను సోమరిపోతుల చేస్తుండు, అభివృద్ధిని అడుగు పట్టించిండు అని శాస్త్రం చెప్పేస్తుంది పిల్ల. మరి ఎట్లయితే ఎట్లా తాత జగన్ దోషం ఎలా పోతుంది? నిరుద్యోగులకు పాలాభిషేకము చేసి నిండా పూజిస్తే శని సంతోషించి ఒకటవ పాదంలో ఉన్న శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో అంటబెట్టి జగన్కు రాహుకాలం కలిసి వచ్చి వచ్చేసారి గద్దెనెక్కుతాడు శత్రాన్ని. నిరుద్యోగుల ఉసురు పంచుకున్నాడు కాబట్టి అభివృద్ధిని కుంటుపడేసాడు కాబట్టి అగో ఈ రకంగా నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు కాబట్టి ఇవాళ జగన్ అడుగడుగున ఇవాళ అగమైపోతున్నాడు చిత్రాన్ని అని శాస్త్రం చెప్పుకొస్తుంది. గా నిరుద్యోగుల సంగత మా జగన్ అన్న చూసుకుంటారులే తాత. మరి అసలు చంద్రబాబు జాతకం ఎట్లుందో చెప్పరాదే. చంద్రబాబు 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 మీద నక్షత్రాలే కాదు పాలకుంట కూడా పౌరుషం చూపిస్తుందని శాస్త్రం చెప్తుంది పిల్ల. చంద్రబాబు పేరు విచ్చినే నవగ్రహాలు ఒకదానికొకటి ఇష్టపూర్తిగా తిట్టుకుంటున్నాయి కొట్టుకుంటున్నాయి. ఓ అమ్మా ఎక్కడి గాజారవి గాజారవు. ఎందుకని తాత? చంద్రబాబు ఆడి తప్పిండు పరిగి పొంగిండు కాబట్టి శనిదేవుడు సహకరిస్తలేడు చిత్రాన్ని. ఏం మాట తప్పిండు తాత? కొడుకు లోకేష్ బాబుకు నోరు తిరగక తెలుగు పదాలు పలకలేకపోతుండని గతంలోనే బృహస్పతి నెత్తి ఇరవోసుకొని ఒత్తి ఒత్తి చెప్పిన లోకేష్ కు తెలుగు సరిగ్గా నేర్పలేదని శాస్త్రము పడపడ 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 పడ పళ్ళు కొడుకుతుంది చిత్రాన్ని. కథగమ్ముకు చంద్రబాబు మీటింగులు 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 అనే చూసుకుంటు గావురాల కొడుకు లోకేష్ మాత్రం తెలుగు పాఠాల బడి పంపి తెలుగు పదవుచ్చరణ నేర్పకపోయేసరికి ఇగో ఈ గాజారం ఎండనే ఉందని శాసనం చెప్పుకొస్తుంది పిల్ల. అయ్యో చంద్రబాబు నీ చేతులాగా నువ్వే ఎంత పని చేసుకుంటువి. ఏళ్ళకే బాగా బాధపడ ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ నేటికైనా లోకేష్ కు తెలుగు అనేది వంటపట్టదు, తెలుగు అనేది నేర్చుకోడు, తెలుగు అనేది పద ఉచ్చారణ సరిగ్గా వలగలేకపోతుంది కాబట్టి ఎన్నడూ కూడా ఆయనకు నవగ్రహాల సహకారం ఉండదు అని ఇగో శాస్త్రము కుండ బద్దలు కొట్టి చెప్తుంది. అంటే లోకేష్ తెలుగుని సరిగ్గా నేర్చుకోలేడు, ఇక్కడ చంద్రబాబు గద్దె ఎక్కలేడు అనేది ఇగో అది కూడా మనకు అక్షరాల ఇగో ఎట్లా కనిపిస్తుందో చూడు మిట్ట నిన్ను ఈ రకంగా శాస్త్రం చెప్తుంది. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి తాత? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సినిమ హీరోగానే చూస్తున్నారు, కానీ ఒక రాజకీయ నాయకునిగా చూస్తలేరు పిల్ల జనాలు అని శాస్త్రం చెప్పుకొస్తా ఉన్నది. అదేంది తాత, మరి పవన్ కళ్యాణ్ ని పెద్ద రాజకీయుడిగా చూడాలంటే ఏం చేయాలి? ముచ్చటగా మూడు పెళ్లిలు చేసుకున్నా ముచ్చటగా మూడు పెళ్లిలు చేసుకున్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటేనే నాయకుడిగా పిలవబడతాడు, నాలుగో పెళ్లి చేసుకుంటేనే నాయకుడిగా పిలవబడతాడు అని ఇగో ఈ శాసనం చెప్తుంది పిల్ల. మరి మూడీసారి జాతకం ఎట్లుంది తాత?
వెనకాల ఈడి ఈడి వెనకాల మోడీ 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 ఫోన్లకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో తన పేరు చెక్కర్లు కొట్టించుకుంటున్న మోడీ మోడీ పీక మీద శుక్రుడు కూర్చొని వంకర సూపు చూస్తుండని కేదు కొల్లాపురం పెట్టి చెబుతున్నది చిత్రాంగి. అవునా తాత? అర్థమైందా? సోషల్ మీడియాకు మొత్తం అడగపోయినా చెప్తుంది శాస్త్రం. సోషల్ మీడియానే ఆయనని పైకి లేపుతున్నాను. ఇప్పుడు అర్థమైంది పిల్లకు. అయితే తాత, ఈసారి మోదీ ప్రధాని అవుతారు అంటావా లేదా? కర్రెపైసలు వదులబట్టి ఒక్కొక్క సామాన్యుని అకౌంట్లలో 15 లక్షలు మత పెట్టి చేస్తారే. మతి తప్పి పాయనే అని శాస్త్రము చెప్పుకొస్తున్నదే. ఇంకా మీ విధంగా వేల కోట్లు తప్పి బయటి దేశాలలో జల్సాలు చేస్తున్న విజయ్ మాల్యను ఇంతవరకు అసలేదు పసలేదు. అదే సామాన్యులు రైతులు అప్పు పుట్టగతి కాదు. ఒకవేళ అయినా బ్యాంకులు ఫోన్ల మీద ఫోన్లు చేసి సంబుగా తింటారు. ఇగో ఈ రకంగా కూడా శాస్త్రము దీని వెనకాల ఉన్న కథ మొత్తాన్ని బహిర్గతం చేయబోతున్నది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కూన అంటే, పెద్ద పెద్ద మేధావుల పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను మోడీ మేపుతున్నాడు, మోడీ వెనకాల ఈడీ వస్తున్నది అనేది ఇవాళ కోడై కూస్తున్న ప్రతిపక్షాలలో నోరు నిజమే అని అనుకొస్తున్నది ఇగో శాస్త్రం. నిజమా తాత? మరి రాహుల్ గాంధీ సంగతి ఏంటి తాత? రాహుల్ గాంధీ ముద్దుల పోటీలో ప్రథమ స్థాయిలో ఉన్నాడు. రాహు కేతువు కొట్లాడి రాహుల్ గాంధీని వెనుకకు ఎనకేసుకొస్తుంది. రాహుల్ గాంధీ రాహువు కేతువు ఏం సక్కన. అయితే ఎరకాల ఇలా అభయం ఇలా అస్తం ఉన్నది అనిపిస్తుంది శాస్త్రం. అంటే అందుకనే ఈయన ముద్దులు పెట్టుకుంటాడు, ప్రథమ స్థానంలో నిలిచిపోయిండు అని శాస్త్రం చెప్తుంది. అవునా తాత? అంటే జనాలకు ఊరికనే ముద్దులు పెడితే ఊరుకుంటారా తాత? ప్రధాని పీఠము భరించాలంటే కేవలం ముద్దులతో సాధ్యమని శాస్త్రము చెబుతుంది. చిత్రాంగి ఏంది తాత నీ ముద్దెల గోళ? చీచి చీచి, నీ జాతకం అంతా తప్పున్నట్లుంది తాత. చిత్రాంగి నన్ను ఏమన్నా అన్నా ఒప్పుకుంటా, కానీ నా జాతకాన్ని తప్పు పడితే నేను మాత్రం అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరేం తాత, జనాలకు సేవలు చేస్తే ఒప్పుకుంటారు, ముద్దులు పెడితే ఏమనుకుంటారు? ఓషిని పిచ్చి పిల్ల, జగను పాదయాత్రలో ముద్దుల మీద ముద్దులు పెడితేనే జనాలు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసి రేపా.
అప్పుడు కూడా నా జాతకం ఇదే జగను, ఆ పనికి పూనుకున్నాడే బా. ముద్దులు అంటే చిన్న చూపు చూడకమ్మా, ముద్దులతోటి రాజ్యం, రాజ్యం వస్తుంది ముద్దులతోటి. అయితే రాహుల్ గాంధీని కూడా ఆ ముద్దులే పెట్టమంటున్నావా తాత? నేనెందుకంటే చిత్రాంగి, రాహుల్ గాంధీ ఎదురైనళ్లకు ముద్దుల మీద ముద్దులు పెడితేనే రాహువు కేతువు ఇడివడి కలవాడి బృహస్పతి మీద దాడి చేసి ఆయనను ఒప్పించి కుశుడుతోటి రాయబారం పంపి బుధుడుతోటి బుజగింపజేసి ఆహా శనిదేవుణ్ణి రాహుల్ గాంధీ నెత్తి మీది నుంచి లేపితే అప్పుడు ఆహా ముద్దులకు ఊపొచ్చి హనుమంతునంత బలం వచ్చి ఓరి దండం పెట్టి రాహుల్ గాంధీ చంప ముద్దులకే కాదు గాలి గాలి ముద్దులకు కూడా గాషారం కలిసి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే కోరుకు కొడుతున్నదని ఇగో ఈ శాస్త్రం చెబుతున్నదే బాగా. ముద్దులకు ఇంత చరిత్ర ఉందా తాత? హౌ మరి బాలా, మోడీ గారి రాహుల్ గారి అత్యంతలకు కూడా ముద్దులకు సరిరావు అని శాస్త్రం చెప్తుంది పిల్ల. సో చూసారు కదా మా నర్సయ్య తాత ఉగాది పంచాంగం ఎట్లుందో. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో జర కింద కామెంట్స్ పెట్టండి. ఉంటామలే ఇక. గమ్మతి వార్తలు.